Hello everyone, welcome to Share Your Happiness with Anu. Iroju manam ento aarogyaniki manchidainatuvanti pudina tho rice ela cheskovalo chuddam. Only pudina use cheyaledu nenu, chaala vegetables use chestunnanu. Ikkada kottimira, pudina, tomato and chinna onion, chinna allam mukka, oka 5 cloves vellulli. First ivaithe manam ఫైన్ పేస్ట్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకుని కొత్తిమీర కొంచెం తీసుకున్నాను. పుదీనా 2 కట్టలు తీసుకుంటే పుదీనా ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది మనకి. సో ఇందులో వేసుకోవడానికి 1/4 పచ్చిమిర్చి, 1 చిన్న ఆనియన్, క్యాష్యూ, క్యాప్సికమ్, క్యారెట్ తురిమినది. ఓన్లీ పుదీనా కొత్తిమీరతో ఆ పేస్ట్ మనం గ్రైండ్ చేసింది కదా, దాంతోనూ చేసుకోవచ్చు. ఇంకా మనం వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటే మోర్ వెజిటబుల్స్ తిన్నట్టుగా ఉంటుందని నేను యాడ్ చేస్తున్నాను. అండ్ స్వీట్ కార్న్ కూడా ఉంది, 1 కప్ స్వీట్ కార్న్ కూడా నేను యాడ్ చేస్తాను. సో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ ఘీ కానీ పాన్ పెట్టి వేడి చేసి సోంపు వేసుకొని, జీలకర్ర కాదండి, సోంపు వేసుకొని మనం పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత క్యాష్యూ నట్స్ వేసి, తర్వాత ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం క్యాప్సికమ్ వేసుకుంటాం. 2 మినిట్స్ క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత అది సగం మగ్గిన తర్వాత మనం కార్న్స్ వేస్తాం. స్వీట్ కార్న్ వేసుకొని క్యారెట్ తురుము వేసుకొని మనం 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి మూత లేకుండా ఫ్రై చేసుకోవాలి. అది 5 మినిట్స్ మూత లేకుండా ఫ్రై అయిన తర్వాత కొంచెం వెజిటబుల్స్కి సరిపడా సాల్ట్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది మనం యాడ్ చేసుకుంటాం. లో ఫ్లేమ్లోనే ఉంచి యాడ్ చేసుకోవాలండి. ఇది లో ఫ్లేమ్లోనే ఉంచి మగ్గనివ్వాలి. 5 మినిట్స్ మరో 5 మినిట్స్ మగ్గిన తర్వాత మనం లో ఫ్లేమ్లోనే ఉంచి మూత ఉంచి మరో 5 నిమిషాలు వెజిటబుల్స్ అన్నీ మగ్గనివ్వాలి. చక్కగా కుక్ అయిపోతాయి వెజిటబుల్స్ అన్నీ. ఈలోపు మనం 1/2 అవర్ నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్లో సాల్ట్ తగినంత కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని, నెయ్యి ఎందుకు యాడ్ చేస్తాము అంటే అన్నం చక్కగా రావడానికి. అండ్ దీనికి కాంబినేషన్ బూందీ రైతా. బూందీ వేసుకొని పెరుగులో సాల్ట్ వేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి తినే టైంకి, లంచ్ టైంకి బూందీ నానిపోయి చక్కగా ఉంటుంది. దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. పిల్లలు పెరుగు తినరు అనేది ఉండదు. మీరు ఉంది జస్ట్ చాలా ఈజీ కదా, ఇలా కలిపివ్వండి, చక్కగా తినేస్తారు పిల్లలు. ఇప్పుడు ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిపోయినాయి. చక్కగా మరో 4 మినిట్స్ మూత పెట్టి మనం మగ్గించుకుందాం. మనం వేసిన ఆయిల్ అంతా బయటికి కనిపిస్తూ ఉంటుంది, అప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో రైస్ కూడా రెడీ అయిపోతుంది. ఒక పక్క మనం ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా పుదీనా. పుదీనా మన డైట్లో మనం చేర్చుకున్నట్లయితే మనకి ఇమ్యూనిటీ చాలా ఇస్తుందండి. ఏ అండ్ సి అధికంగా ఉంటాయి ఇందులో. మనం కూల్ వాటర్ తీసుకొని 5 మినిట్స్ అందులో పుదీనా ఆకులుంచి మనం ఆ వాటర్ తీసుకుంటే స్టమక్ అప్సెట్ లాంటివన్నీ పోతాయి. సో ఇందులో 1 స్పూన్ గరం మసాలా కూడా వేసాను లాస్ట్లో నేను. ఓన్లీ 1 స్పూన్ అండి. ఇప్పుడు రైస్ ఒక ఇలాంటి వెడల్పాటి ప్లేట్ తీసుకుని కొంచెం స్ప్రెడ్ చేసుకొని లేయర్స్గా దానిపైన మన వెజిటబుల్స్ చేసుకున్నాం కదా, అది ఉంచి మళ్ళీ దాని మీద రైస్ వేసి మళ్ళీ కొంచెం పుదీనాతో కలిసిన మొత్తం వెజిటబుల్స్ మిక్స్ వేసి ఇలా కలుపుకుంటే మనకి చక్కగా కలర్ఫుల్ రైస్ రెడీ. క్యారెట్, క్యాప్సికమ్ ఇవేవి వేయకుండా వేసుకుంటే మనకి ఈ రైస్ గ్రీన్ కలర్లో వస్తుంది. సో క్యారెట్, స్వీట్ కార్న్ ఇవన్నీ వేసాం కాబట్టి మనం ఇలా గ్రీన్ బేస్తో కలర్ఫుల్గా వచ్చింది. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా త్వరగా అయిపోతుంది. పిల్లలైతే చాలా ఇష్టపడతారండి. పెరుగులో బూందీ కలిపి ఇస్తే పిల్లలు తినకుండా ఉండరు. అండ్ ఈ పుదీనా మన డైట్లో చేర్చుకోవడం వల్ల దగ్గు జలుబు లాంటివి రాకుండా ఉంటాయి.
అండ్ ప్రెగ్నెంట్ లేడీస్లో మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది కదా, వికారం, వామిటింగ్స్ లాంటివి కూడా దూరం అవుతాయి మన పుదీనాని డైట్లో చేర్చుకుంటే. సో పుదీనా టీ కానీ పుదీనా ఆకులు రసం ఒక 2 స్పూన్స్ తీసుకొని హనీ కలుపుకొని తీసుకోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే మన హెల్త్ చాలా బాగుంటుంది. చూసారా, రెడీ అయిపోయింది చాలా త్వరగా, చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. మనకి లంచ్ బాక్స్ రెసిపీగా కూడా ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. చేసి చూడండి తప్పకుండా, చాలా ఈజీ కదా. సో మీకు నా వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మస్ట్గా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్.